అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పంచనగిరి గ్రామంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన 544 మంది రైతులకు 80 లక్షలు విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుకు పంటకు పెట్టుబడి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనన్నారు. రైతులు అకాల వర్షాలకు పంట నష్టపోతే గతంలో ఏ ప్రభుత్వమూ నష్టపరిహారం ఇవ్వలేదు, రైతులను అస్సలు పట్టించుకోలేదు, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాలకు 10,000 అందిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు. అందుసరి మీకు బోర్ ఎండిపోతాయి, బావులు ఎండిపోతాయి, అసలు ఒక రహిల్ని చెప్పాలంటే తెలంగాణలో తెలుగులేవు, మీకు పరిపాలించ సత్తా లేదని మాట్లాడి మనం గుర్తు చేసుకోవాలి. ఒకరోజు ఈసారి తెలంగాణ ఏర్పడినాక ఈ 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి గారికి రానటువంటి ఆలోచనలు, దేశ ప్రధానికి ఆలోచన రానటువంటి ఆలోచనలు, సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని పేదల ప్రజలకు సంక్షేమ పథకాలు అందియాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి, రైతులు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరి సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకొని చేస్తా ఉన్నారు. ఆ విధంగా తీసుకున్నాడు కాబట్టి ఈరోజు ఛాలెంజ్గా 9 నెలల లోపే గ్రామాల్లో 24 గంటల కరెంట్ వచ్చింది వాస్తవం కాదు ఒకసారి ఆలోచించాలి. చాలామంది చెప్తారు రౌడ్ ఇంజన్ చేసినట్టు చెప్తారు, గూడ ఇంజన్ చేసినట్టు చెప్తారు, రకరకాల మాట్లాడతారు, వాడికి వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, వీడికి వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, వాడి పుసలు ఎంత వాళ్ళు మాట్లాడతారు, వీరి పుసలు ఎంత వాళ్ళు మాట్లాడతారు. ఒక్కసారి మనసుండి సోయుండి మాట్లాడాలి. ఈ రోజు ఏం జరుగుతుంది, ఏం అద్భుతం జరుగుతుందో ఆలోచన చేయాలి. ఊళ్ళకి వచ్చిన నిధులు కూడా వాపసు కూడా వచ్చాడు కాంట్రాక్టర్ను బెదిరించి, ఎందుకు అభివృద్ధి ఇష్టం లేదా? అభివృద్ధి జరిగితే మనం ఎవరు తలుచుకోరు. కానీ ఈరోజు కేసీఆర్ గారిని అభివృద్ధి చూసి ఇతర రాష్ట్ర ప్రజలు తలుచుకుంటా ఉన్నారు, ఇట్లాంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుంది కదా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఆనాడు వ్యవసాయ రంగం ఎక్కడి పోయి పడుకున్నాం, స్టార్టర్ మీద ఏలు పెట్టి రాత్రి అక్కడి బయట కడబడుకున్నాం, కరెంటు రాగానే కటకట కటకట కొట్టుకొని స్టార్ట్లు కాలిపోయినాయి, పత్రులు కాలిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్ ఫీజులు కాలిపోయినాయి, ఫీజు ట్రాన్స్ఫర్ కాలిపోయింది, అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. మరి 2 సంవత్సరాల లోపే తెలంగాణ వచ్చినాక 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, లో వోల్టేజ్ లేకుండా ఇస్తే మోటార్లు కాలుతున్నాయా, పత్రులు కాలుతున్నాయా, స్టార్టర్లు కాలుతున్నాయా, రిపేర్లు జరుగుతున్నాయా? అసలు మన ఊళ్ళో ఉండే వైండింగ్ షాప్ ఎత్తేసింది వాస్తవం కాదా? మరి ఎంత గోస తప్పింది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు భారతదేశంలోనే 24 గంటల కరెంట్ ఇచ్చి కాళేశ్వరం నీళ్ళు ఇచ్చి మరి రైతుకు పెట్టుబడి పెట్టిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు చూసాం దోడ పాలన చూసినాం, నైజాం పరిపాలన చూసినాం, పటేల్ పట్టువారి వ్యవస్థ చూసినాం, రకాలు వసూలు చేసిన శిస్తులు వసూలు చేసినే తప్ప రైతుకు పెట్టుబడి పెట్టిన ప్రభుత్వాలు ఏదన్నా ఉన్నాయా? ఇవాళ మొత్తం పనిచేసి రైతుకే పెట్టుబడి ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారు.